राम राम। मैं हूँ प्रिया। मैं हूँ मयंक और आपका स्वागत है आपके फेवरेट चैनल ग्रोसेस रिएक्शन 2.0 में। तो गाइस आज हम देखने वाले विपक्षा मूवी के हॉन्टेड स्टोरी सीन पे। और जैसा कि हमने पिछले सीन में देखा कि सारी मतलब डेड बॉडीज है वो मिल चुकी है, तो अब देखते हैं इस वाले सीन में क्या होने वाला है। तो सबसे पहले हम सीन देख लेते हैं, उसके बाद डिस्कस करेंगे। सो लेट्स गेट स्टार्टेड। నందిని కోరుకుంటుంది ఆ శాపం ఏంటి ఆయనకు ఏం జరిగింది 12 ఏళ్ల క్రితం ఈ ఊరికి మహమ్మారి సోకింది జాబు లేకుండా రోజులు గడవట్లేదు అన్నట్టు పిల్లలు చనిపోయేవారు అంతూ సో ఈ పట్టణ మహమ్మారికి నా వైద్యం కూడా పనిచేయలేదు 12 ఏళ్ల క్రితమే వచ్చి ఊర్లోనే ఉంటున్నా ఎవరితో కలవని వెంకటాచలపతి కుటుంబం మీద ఊరోళ్ళందరికీ ఏదో తెలియనమ్మా ఒక్క పక్క ఊళ్ళో చావులాగట్లేదు పిల్లలను ప్రతి కడుపు ముందు చావు నుంచున్నట్టుండేది పరిస్థితులు మన చేతులు దాటిపోయినప్పుడు మనం గుర్తొచ్చేది దైవం ఒకటే కంటికి కనిపించని విషయం ఊరికి సోకింది అది కాలాలంటే అగ్ని వెలగాలి శాసనం ప్రకారం మృత్యుంజయ హోమం జరిపించాలి హోమం చేస్తానంటే ఊరంతా అదిరిపోతుంది ఆ రాత్రి గ్రామం చూస్తున్న సిద్ధాయికి వెంకటాచలపతితో ఓడ పిలిసేవంతో కనపడ్డాడు అనుమానంతో వెళ్ళి చూడగా అక్కడ చేతబడి చెప్తుందని అర్థమైంది ఆ విషయం ఊరంతా అంటుకుంది కళ్ళు చుట్టూ అంతమంది పిల్లల సవరు చూసిన జనం ఆ ఇంట్లో సవరణ నక్షత్ర పూజలు చూసి పోయి ఆ నగరు పిల్లలతో చెట్టు కట్టేసి సజీవంగా తగిలెట్టేశారు ఆ సంఘటన జరిగిన కొన్ని రోజులకి घर से आवाज आ रही है। సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి से कोई उपाय निकालने की कोशिश हो रही Oh,
సూర్య సృష్టికి మూలం శక్తి, ఆత్మగుడొక శక్తి. ఆ శక్తిని అదుపులో పెట్టగలమని పురాతన వేదాలు చెబుతున్నాయి. మనిషి మరణించిన తర్వాత కూడా 6 గంటల పాటు జీవం ఉండే కంటి ద్వారా మరణించిన వ్యక్తికి జీవం పోయాలన్న అభ్యాసమే ఈ ప్రయోగం. కళను ఉపయోగించిన తాంత్రిక విద్య ఊళ్ళో చావును చూసిన వాడికి చావు తప్పట్లేదో పుస్తకంలో ఉన్న ప్రయోగానికి ఇప్పుడు ఊళ్ళో జరుగుతున్న దానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. అవును, వెంకటశల్ని కోరుకున్నారు కదా పెట్టుకుంటాడు. దుష్ట శక్తి ఆవహించిన శరీరం ఆ పెట్టెలో పెట్టి ఊరికి ఉత్తర దిక్కున నువ్వుల వలయంలో ఉంచాలి. గ్రహణం పొడిచినప్పుడు దుష్ట శక్తి బలహీన పడుతుంది. ఆ సమయంలో బ్రతకాలను కొన్న ప్రతి ఒక్కరూ రక్త తర్పణ చేయాలి. గ్రహణం విడిచేలోగా పెట్టెలో ఉన్న శరీరాన్ని దహనం చేస్తే దుష్ట శక్తి సాత్వికంగా దూరం అయిపోతుంది. నా కూతురు బలబాల జీవించేటోడితో ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? మర్చిపోయామో, ఉన్న బలంగా మనుషులను తగలబెట్టి మనల్ని మనం కాపాడుకోవడం కొత్త ఏం కాదు. ఒకప్పుడు అలా చేసే మనం బతికాం, ఇప్పుడు అది నీ కూతురైందంతే. అబ్బాయి రాజు, ఆ రోజు ఆచారాల కోసం ఆత్మించే నీ కూతురు పెట్టి ఈ రోజు నా కూతురు కూడా దయచేసి అడుగుడుగా అబ్బాయి రాజు అడ్డొచ్చేదంటే ఇక్కడ ఎవరికైనా చావు ఎదురులే తమ్ముందా? నందినికి మొత్తం అందిస్తున్నా, 8 గంటల వరకు లేచే ప్రసక్తే లేదు. ఈ లోపు ఈ సమస్యకి నేను పరిష్కారం తీసుకొస్తా. అయినా పరిష్కారం మా చేతిలో పెట్టుకుని మత్తి ఇచ్చాను మంత్రం వేశాను అంటే నిన్నెందుకు నమ్మాలి? అసలు నీ మాట ఎందుకు వినాలి? వినాలి, వాడి మాటే వినాలా పోయినాజు? ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పిందే వాడు, ఒక సావును ఆపిందే వాడు. ఇప్పుడు నమ్మడం తప్పమని వేరే కత్తంతులు లేదు. నేను మాటిస్తున్నా, నందినితో పాటు ఈ ఊరు మొత్తాన్ని కాపాడుతాను. నేను పొలిమేర దాటాలి. ఒకసారి ఒక అమ్మాయి ఊరు దాటినందుకే ఎంత ప్రమాదం ఉంచుకొచ్చినట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు ఊరు దాటుతారంటున్నావు? అష్ట దిగ్బంధనం దాటడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు సూర్య దుష్ట శక్తికి ఎదురెళ్తుంది, అది అతనికి ప్రమాదం. నందిని కాపాడుకోవడానికి నేను ఏ శక్తినైనా ఎదిరిస్తా, ఖచ్చితంగా పరిష్కారంతో తిరిగి వస్తా. సూర్య, నీ నమ్మకం చంద్రగ్రహణం మొదలై వరకే పెట్టగలను. అందుకు నీకు 8 గంటల సమయం మాత్రమే ఉంది. నీ అనుమానం నిజమే, వాడే ఇదంతా చేస్తుంటే వాడికి తిరగడం చాలా ప్రమాదం. ఆ ప్రమాదం దాటానికి నమ్మయ్యా, నేను తీరు వచ్చేంత వరకు నందని నీ బాధ్యత.
ఆచారాల కోసం అమ్మూరినే మూసేసుకున్న ఊరు మాది. ఒక అమ్మాయి ప్రాణం కోసం నీ అంత ఆలోచించదు. ఇప్పటికే నందిని ఆయుష్లో 10 నిమిషాలు తగ్గిపోయింది. दूसरे गांव वाले उनको वो महामारी गई लग रहा है. इस गांव में महामारी चल रही है. सो गाइस ये था सीन. और मतलब इस सीन के अंदर जो अभी जो एंड में दिखाया गया है कि मतलब सर निकले जो मतलब जिसके ऊपर सबसे ज्यादा जो शक हो रहा है कि मतलब जो उनका बेटा था जिनको वो जलाते हैं उनका वो बेटा दिखाते हैं उनके ऊपर सबसे ज्यादा शक होता है. तो उनको ढूंढने के लिए निकलने कि भाई पूरे गांव पे मतलब जो काला जादू है तो वही कर रहा है. तो उसको जल्दी से जल्दी मतलब पकड़ के लाना पड़ेगा. तो उसको ढूंढने के लिए वो गांव से निकलते हैं. लेकिन जो दूसरे गांव वाले होते हैं वो सोच रहे हैं अभी भी यही सोच रहे हैं कि मतलब इस गांव में एक महामारी फैली हुई है उसके कारण लोग मर रहे हैं. तो इस गांव से कोई भी बंदा बाहर नहीं आना चाहिए. तो इसलिए वो सर को रोकने की बहुत कोशिश करते हैं. और अभी मतलब एंड में जो बंदा जो उनको रोक रहा होता है उनको जो सांप बाइट कर देता है उसके मुंह से जाग निकलना स्टार्ट हो जाता है. तो अब जो मुझे लगता है बाकी गांव वाले फिर से कंफ्यूज मतलब हो जाएंगे कि ये देखो रोकने गए और इसको मतलब एक मतलब कि सूर्य से वहां से निकले और वही वो उसकी डेथ हो गई. तो ये बहुत ही अलग तरीके से स्टोरी घूम रही है. और जो मतलब इसमें दिखा रहे हैं ना कि भाई अब वो भैरवा को ढूंढने के लिए निकल रहे हैं और अगर वो नहीं मिलेगा तो इनके पास टाइम भी बहुत कम है. 8 घंटे बताया है. और नहीं तो ये लोग नंदिनी को उसमें बॉक्स में रख के और मार देंगे. पता नहीं जो भी रहेगा तो वो तो आगे आने वाले इसमें पता लग ही जाएगा क्या होने वाला है. बाकी मूवी मतलब काफी इंटरेस्टिंग होती जा रही है सीरियसली. और ये सीन भी हमें बहुत अच्छा लगा. आपको कैसा लगा आप हमें कमेंट करके जरूर बताना. और अभी करते हैं इस वीडियो का एंड. आई होप आपको वीडियो पसंद आएगा. पसंद आए तो वीडियो को लाइक करना, चैनल पे नए चैनल को सब्सक्राइब करना, कमेंट करना, सजेशन देना और अपना सपोर्ट इस चैनल पे बनाए रखना. सो मिलता है गाइस जल्दी नेक्स्ट वीडियो में. थैंक यू सो मच फॉर वॉचिंग. बाय बाय.